జయరెడ్డి తన తల్లిని దూషించినందుకు రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ దాని వెనుక వర్మ టీవీ ఛానళ్లపైన తెగ విరుచుకుపడుతూ వరుస ట్వీట్లతో వాళ్ళకి చుక్కలు చూపించారు. మరి అలాంటి ఆయన ఇప్పుడు ఎందుకు కామైపోయారు? మెల్లగా ట్వీట్లు చేయడం మానేశారు. ఇదిలా ఉంటే పవన్ ఫ్యాన్స్ మీడియా ఛానళ్లపై చేసిన దాడికి మీడియా ఛానళ్లు సైతం పవన్ పై నిషేధాన్ని ప్రారంభించాయి. పవన్ కి సంబంధించిన ఏ విషయాన్ని టీవీ ఛానళ్లలో ప్రసారం చేయలేదు. దీని వలన మీడియా ఛానళ్లకు ఎటువంటి నష్టం ఉండదు, కానీ పవన్ కి మాత్రం చాలా నష్టం. అదెలా అంటే, ప్రెజెంట్ సొసైటీలో మీడియా యొక్క పాత్ర చాలా కీలకం. ఒకరిని ఫేమస్ చేయాలన్నా, ఒకరిని దిగజార్చాలన్నా మీడియా పాత్ర చాలా ఎక్కువ. అసలే పవన్ కళ్యాణ్ కొత్తగా పార్టీ కూడా స్థాపించాడు. మరి ఇలాంటి టైంలో సరైన ప్రచారం లేకపోతే మాత్రం కనీసం డిపాజిట్స్ కూడా రావు. మరి ఈ పరిస్థితుల్లో మీడియా సపోర్ట్ పవన్ కి లేకపోతే మాత్రం పవన్ ముందు ముందు చాలా నష్టపోవాల్సి వస్తుంది. అందుకే పవన్ సైలెంట్ అయిపోయాడని పొలిటికల్ వర్గాలు అంటున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.